సాధారణంగా షూటింగ్ జరుగుతుంటే చాలు చూడడానికి ఎక్కడి నుంచో జనాలు తరలి వస్తారు. ఇది సహజం. కానీ చిరుతపులి షూటింగ్ చూడడానికి వస్తే భయపడి పారిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ చిరుతపులి సపరివార సమేతంగా సీరియల్ షూటింగ్ చూడడానికి వచ్చేసింది. దీన్ని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. నేను ఇదో షూటింగ్ చూడడానికి వస్తే మీరంతా అలా పారిపోతున్నారేంటి అనేలా ఆ చిరుతపులి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ ఘటన ముంబైలోని ఫిలిం సిటీలో చోటు చేసుకుంది. ముంబైలోని గోరేగావ్ ఫిలిం సిటీలో ఈ వింత ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అక్కడ షూటింగ్ చేసే వారికి ఆ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతూ ఉండగా చిరుత తన పిల్లలతో కలిసి ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ముంబైలోని గోరేగావ్ ఫిలిం సిటీలో మరాఠీ సీరియల్ సుక్ మహంజీ నహీ కే అస్త్రా షూటింగ్ జరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో అప్పుడు షూట్ తీస్తున్న వాళ్ళకి ఓ షాకింగ్ సీన్ కనిపించింది. ఓ చిరుతపులి తన పిల్లలతో షూటింగ్ సైట్ కి రావడం చూసి వెంటనే కేకలు వేస్తూ పరుగులు తీశారు. మరికొందరు అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 26న గోరేగావ్ ఫిలిం సిటీలో మరాఠీ సీరియల్ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ లో 200 మందికి పైగా పాల్గొన్నారు. ఈ క్రమంలో 4 గంటల సమయంలో ఓ చిరుతపులి తన పిల్లలతో కలిసి షూటింగ్ సైట్ లోకి ప్రవేశించింది. విడుదలైన వీడియోలో ఇది చూసిన వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ వీడియోను స్మాల్ స్క్రీన్ యాక్టర్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్ ను పోస్ట్ చేసిన వెంటనే గత 10 రోజుల్లోనే ఇలాంటి 4 నుంచి 5 ఘటనలు జరిగాయన్నారు. షూటింగ్ కి వచ్చేవారు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా సురేష్ అన్నారు. రోజు రోజుకి ఇదే సమస్య ఎదురవుతుందని సురేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే సినీ పరిశ్రమలోని 1000 మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగడం ఖాయమన్నారు. నేనేదో నా మానానికి సీరియల్ షూటింగ్ చూద్దామని ఫ్యామిలీతో వస్తే ఇలా పారిపోతున్నారేంటి అనేలా ఆ పులి చూస్తోందని నెటిజన్స్ ఒకరు ఆ వీడియోకి కామెంట్ కూడా చేశారు. తరచూ పులులు సంచరిస్తున్నా కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మరొకరు కామెంట్ చేశారు.